మన ప్రభువును రక్షకుడైన యేసు నామములో మీకు అందరికీ వందనములు. మరి దైవజనులు ఎస్ఎస్ చక్రవర్తి గారు షారోన్ పౌర స్వరము అనే టీవీ కార్యక్రమం ద్వారా మనకు అందరికీ తెలియచేస్తున్న దేవుని వాక్యమును వినటానికి మీకు అందరికీ స్వాగతం తెలియచేస్తూ ఆ వాక్యమును వినే ముందు చిన్న ఆత్మీయ గీతాన్ని విందాం. నడిపించు నానావా నడిసంద్రమున దేవా నవ జీవన మార్గమున నా జన్మ తరింప నడిపించు నానావా నా జీవిత తీరమున నా పజయ భారమున నలిగిన నా హృదయమును నడిపించు ములుతునకు నా ఆత్మ విరబూయా నా దీక్ష ఫలింప నా నావలు కాలిడుము సేవ చేకును నడిపించునానా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు పేరట మీ అందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. షారోన పౌర స్వరం అనేక టీవీ కార్యక్రమాల్లో దేవుని వాక్యం వింటున్న సోదరులందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియచేస్తున్నాను. తన దయను బట్టి, ఉచితమైన కృపను బట్టి దేవుడు ఇంతవరకు మనల్ని కనికరించి కాపాడుతున్నాడు. ఆరోగ్యమిచ్చి, బలమిచ్చి, శక్తి ఇచ్చి, ఆయుష్ ఇచ్చి మనందరినీ కంటికి రెప్పవలే కాపాడుతున్నాడు. అటువంటి దేవుని విషయంలో మనం ఏ విధంగా ఉన్నామో ఎప్పుడు మనల్ని మనం పరిశీలించుకుంటూ ఉండాలి. ఈనాడు చాలామంది ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత పరలోకంలో ప్రవేశిస్తారని భావిస్తూ ఉంటాం, బోధిస్తూ ఉంటాం. ఈ లోకం విడిచిన తర్వాత అంటే ఈ యాత్ర ముగించిన తర్వాత ఎవరు ఎక్కడికి వెళుతున్నారో ఒకసారి ఆలోచించుకోవాలి. యేసు నిజమైన దేవుడని, యేసు సజీవుడైన దేవుడని, యేసు సర్వాధికారి అయిన దేవుడని, యేసు సర్వశరీరులకు దేవుడని, యేసు ఆది దేవుడని, అసలైన దేవుడని, దేవుని కుమారుడని, నశించిన దానిని వెతక రక్షించడానికి లోకానికి వచ్చిన దేవుని స్వరూపం అని దేవుని గ్రంథం జ్ఞాపకం చేస్తుంది. ఆయన సేవకులు బోధిస్తూ ఉన్నారు. ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఒకసారి వచ్చి వెళ్ళిపోయాడు, ఈ లోకానికి వచ్చాడు, తన ప్రాణాన్ని పెట్టాడు, మనుషులందరి పాప పరిహారం కొరకు తన రక్తాన్ని చిందించి మరణమును ఏ మరణమైతే మానవుల్ని మృంగివేస్తుందో ఆ మరణాన్ని జయించి మృత్యుంజయుడే లేచి పరలోకానికి వెళ్ళిపోయి ఆయన మరలా రాబోతున్నాడు. ఆ రోజుల్లో మనం ఉన్నాం. ఏ జామో, ఏ గడియో యేసయ్య రాబోతున్నాడు. తన నమ్మిన వారిని పరలోకానికి తీసుకుపోవడానికి, తన దగ్గరకు తీసుకుపోవటానికి ఆయన గురించి మనం ఎప్పుడు ఆలోచించుకుంటూ ఉండాలి. నీ ప్రయాణం కొరకు సిద్ధపడాలి. మన ప్రయాణం కొరకు సిద్ధపడుతూ ఉంటాం. బస్సు ప్రయాణం, రైలు ప్రయాణం, ప్రయాణాల కొరకు ఈ లోకాన్ని విడిచిపెట్టి పరలోకానికి వెళ్ళడానికి ఏ విధంగా సిద్ధపడుతున్నావు అనే విషయాలతో ఎప్పుడు ఆధ్యాత్మికంగా ఆలోచించుకునే బాధ్యత ప్రతి మానవునికి ఉందని ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. ఈ సందర్భంగా పరిశుద్ధ గ్రంథంలో కొన్ని విషయాలు మాట్లాడతాను. చాలా సంతోషం. దేవుని మాటలు, అవి తేనె కంటే నుజుంటి తేనె ధారల కంటే మధురమైన మాటలు, వేల కొలది వెండి బంగారు నాణ్యముల కంటే విలువైన మాటలు,
భయం బంగారం కంటేనో, విస్తారమైన మేలుమి బంగారం కంటేనో కోరదగిన మాటలు, నీ మేలు కలిగించే మాటలు. ఈ మాటల వలన నీ సేవకుడు హెచ్చరిక నందును అని చెప్తున్నాడు. కనుక ఈ మాటలు మీరు వినారని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. మార్కు సువార్తలో ఈ సందర్భంగా 10వ అధ్యాయంలో ఒక చిన్న చరిత్రను జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్ అనేక సంగతులు రాస్తున్నాడు దేవుడు, ఎన్నో విషయాలు మానవ జీవితం కొరకు. ఈ లోకంలో ఎలా జీవించాలి, ఒకవేళ చనిపోతే ఎక్కడికి వెళతాడు, ఏం కావాలి, ఏం అక్కడికి వెళ్ళాలంటే ఏం చేయాలి, ఎలా సిద్ధపడాలి అనే విషయాలు ఈ గ్రంథంలో దొరుకుతాయి. ఇది పవిత్రమైన గ్రంథము, పరిశుద్ధమైన గ్రంథము. దీనిని దేనితో పోల్చలేము. అన్ని కాలాలకు సరిపోయినది, అన్ని పరిస్థితులలో తోడ్పడినది. మార్కు సువార్త 10వ అధ్యాయంలో 17 నుంచి ఒక చిన్న చరిత్ర జ్ఞాపకం చేశాడు యేసయ్య. ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మొక్కాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడుకు నేనేమి చేయదని అడిగాను. నిత్య జీవానికి, శాశ్వత లోకానికి వెళ్ళాలి, నిత్యము జీవించి ఉండాలి. అది ఏ లోకంలో, ఆ లోకానికి వెళ్ళాలి, దాని కొరకు ఏం చేయాలి అని ఒక మంచి ప్రశ్న ప్రపంచ మానవులందరి పక్షాన మాట్లాడుతున్నాడు ఈ యవనస్తుడు. ఇదే విషయాన్ని ఈ మా మత్తయి సువార్తలో కూడా, లూకా సువార్తలో కూడా చెబుతున్నాడు. ఆ లూకా సువార్తలో చూస్తే 18వ అధ్యాయంలో 18వ వచనంలో అక్కడ ఇదే విషయాన్ని ప్రస్తావించాడు. ఈ యొక్క సందర్భాన్ని ఒక అధికారి ఆయన యొద్దకు వచ్చి, సద్బోధకుడా, నిత్య జీవనం ఒక వారసుడినగుటకు నేనేమి చేయను అని అడిగాను. కానీ నిత్య జీవం కావాలి, నేను నిరంతరము జీవించాలి. ఈ శారీరక జీవితంలో ఈ లోక జీవితం శాశ్వతమైనది కాదు, పుట్టుట గిట్టుడి కొరకే. ఈ లోకం ఎవరికి శాశ్వతం కాదు, నిలువలమైన పట్టణం మనకి ఎక్కడ లేదు. ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత నిత్య జీవానికి వెళ్ళిపోవాలి. అన్ని మతాలు చెబుతున్నది అదే, శరీరానికి మరణమే కానీ ఆత్మకు మరణం లేదంటున్నాడు. కనుక ఈ యొక్క యవనస్తుడు, ఈ అధికారి, అయ్యా నేను నిత్య జీవానికి వారసుడు కావాలి, అందులో ప్రవేశించడం కోసం కాదు, వారసత్వం కావాలి, నేను నా పిల్లలు నా సంతానం అందులో ప్రవేశించాలి. అప్పుడు ప్రభు అన్నాడు, నువ్వు ఆజ్ఞలు పాటించాలి అన్నాడు. ఈ ఆజ్ఞలు అయితే చెప్పబడ్డాయో మోష ద్వారా, ఆ ఆజ్ఞలు పాటిస్తున్నావా అన్నాడు. అప్పుడు వాడన్నాడు, నేను పాటిస్తున్నాను. ఇగో బోధకుడా, బాల్యం నుండి ఇవన్నీ అనుసరించుతూనే ఉంటుంది, చిన్నప్పటి నుంచి చేస్తూనే ఉన్నాను. యేసు అతనిని చూచి అతనిని ప్రేమించి, కనుక ఎవరు ఆజ్ఞలు పాటిస్తారో, నా కుమారుడా, నా ఉపదేశము మరుకుము, నా ఆజ్ఞలు హృదయపూర్వకముగా గైకొనుము అని సామెత గ్రంథం 3వ అధ్యాయంలో చెబుతాడు. నా కుమారుడా, నా ఉపదేశము మరొకము, నా ఆజ్ఞలు హృదయపూర్వకముగా గైకొనుము, అవి దీర్ఘాయువును, సుఖజీవనముతో గడుపు సంవత్సరములను, శాంతిని నీకు దయచేయును, దయను సత్యమును ఎన్నడను నిన్ను విడిచిపోనీయకు, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము, వాటిని నీ హృదయమును పలక మీద వ్రాసుకొనుము. అప్పుడు నీవు దేవుని దృష్టి ఎందును, మానవుల దృష్టి ఎందును మంచివాడవని అనిపించుకొందువు అని అక్కడ అనేక విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు. సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో 1 నుంచి 10 వరకు ప్రతి క్రైస్తవుడికి వచ్చి ఉండాలి. ఒక మానవుల జీవితానికి కావలసిన ఏర్పాట్లు అక్కడ పెట్టాడు. ఎలా ప్రవర్తించాలి, ఎలా జీవించాలి, నువ్వు మంచివాడవిగా జీవించాలన్నా, వర్ధిల్లాలన్నా, అక్కడ మానవ జీవితానికి అవసరమైన ఆ ఏర్పాట్లు అక్కడ చేసినట్లుగా కనుక చూస్తున్నాడు. కనుక ఈ సమయంలో నిత్య జీవానికి అన్నాడు అన్నాడు యేసు అతన్ని చూసి అతన్ని ప్రేమించి, నీకు ఒక్కటి కొదువుగా ఉన్నది. 99 మార్కులు వచ్చాయి, పాసాడికి 1 మార్కు కావాలి, నీకు 1 కొదువుగా ఉన్నది అని ప్రభువు చెప్పాడు. అది తెలుసు, హృదయ అంతరంగం పరిశోధించే దేవుడు ఆయన. ఈ ప్రశ్న, ఈ యవనస్తుడు ప్రశ్న, అధికారి ప్రశ్న, నేను నిత్య జీవమునకు వారసుడు కావాలంటే ఏం చేయాలి, ఎలా ఉండాలి? ఈ సమయంలో నీవు కూడా, నేను కూడా అనిచి విశ్రాంతికి వెళ్ళాలి. ఇది పాపిస్తి లోకము, దెయ్యముల లోకము, దెయ్యములకు లోపల మనుష్యుల లోకము, కరువుల లోకము, వ్యాధుల లోకము, విషపురుగుల లోకము, భయంకరమైన పాపపు లోకము నుంచి విడుదల కావాలి, నిత్య జీవానికి వెళ్ళిపోవాలి. ఇది మానవుని యొక్క ఆశాధ్యాస. దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు మానవుడు. తీర్థయాత్రలు చేస్తున్నాడు, పుణ్యక్షేత్రాలు చేస్తున్నాడు, నోములు, వ్రతాలు ఎన్నెన్నో చేస్తున్నాడు. అయినప్పటికీ ఆ దారి తెలుసుకోలేకపోతున్నాడు. ప్రభువుని అడిగారు శిష్యులు, ప్రభు అన్నాడు, నేను వెళ్ళిపోతున్నాను, ఎక్కడికి వెళుతున్నాను మీకు తెలుసు కదా అన్నాడు.
అప్పుడు పిలుపు, అయ్యా మాకు తెలియదు నువ్వు ఎక్కడికి వెళుతున్నావో. అప్పుడు ప్రభు అన్నాడు, ఏం నేనే మార్గమును సత్యమును జీవమును అని అన్నాడు. అప్పుడు వాళ్ళందరూ తండ్రిని చూపించమన్నారు. ప్రభు అన్నాడు, ఇన్నాళ్ళు మీతో ఉన్నాను మీకు అర్థం కావటం లేదు, నన్ను చూచిన వాడు తండ్రిని చూచినట్టే ఉన్నాడని యేసు ప్రభు వారు చెప్పినట్లుగా చూస్తున్నాం. కనుక ఈ సమయంలో నిత్య జీవానికి వారసుడు కావాలి. అసలు నిత్య జీవం అంటే ఏమిటి? ఒకటి వ్యూహం రాసిన పత్రిక 5:13 వచ్చిన ఒక మాట, దేవుని కుమారుని నామందు విశ్వాసముంచుచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకో. దేవుని కుమారుని నామందు విశ్వాసముంచుట మీరు నిత్య జీవము గలవారగుదురన్నాడు. యోహాను సువార్త 17:3 అద్వితీయుడగు దేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. యోహాను సువార్త 17:3 అద్వితీయ దేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. యోహాను సువార్త మనకు తెలుసు 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన కుమారుని అద్వితీయ కుమారుని పుట్టినవాడు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు అని ఇక్కడ చెప్పాడు. 3:36 కుమారుని ఎందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు, కుమారుడికి విధేయుడు కానివాడు జీవము చూడడు కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలుచును. 5:5 యోహాను సువార్త 24:4 నా మాట విని నన్ను పంపిన వాని ఎందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము కలిగిన, నా మాట విని నన్ను పంపిన వాని ఎందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణము నుండి జీవములోనికి దాటి ఉన్నాడని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభు అన్నాడు, నా తండ్రి పంపించాడు నన్ను అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నట్లుగా చూస్తున్నా. కనుక ఆ రోమా రాసిన పత్రిక 6:22-23 కూడా రాశాడు, ఏదైనా పాపం వల్ల వచ్చే జీతం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు నందు నిత్య జీవము. యోహాను సువార్త 6:27 ఒక చక్కని మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. యోహాను సువార్త 6:27 ఏం చెబుతున్నాడు అక్కడ? కనుక దేవుని గ్రంథాన్ని మనం పరిశీలించాలని, క్షయమైన ఆహారము కొరకు కష్టపడుకుడు కానీ నిత్య జీవము కలుగునీయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి అని ఇక్కడ జ్ఞాపకం చేశాడు. కుమారుని చూచి ఆయన విశ్వాసం ఉంచి ప్రతివాడును నిత్య జీవం పొందుటే నా తండ్రి చిత్తము, అంత్యదినమైన వారిని లేపుదని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ అన్నాడు, ఇంకా చూస్తే 54:1 నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు అంత్యదినమైన వారిని లేపుదును అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అందులో ఇక్కడ 46:1 దేవుని యుద్ధ నుండి వచ్చిన వాడు తప్ప మరి ఎవడును తండ్రిని చూచి ఉండలేదు, ఈయనే తండ్రిని చూచి ఉంచి ఉన్నాడు, విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు. ఇటువంటి నిత్య జీవానికి వారసుడు కావాలని ఈ యవనస్తుడు ఈ అధికారి కోరాడు. ఏం చేయమంటావు ప్రభువా? ప్రవక్తలు చెప్పారు, దైవజనులు చెబుతున్నారు, నిత్య జీవానికి వెళ్ళిపోవాలి, అశాశ్వతమైన లోకం ఇది, శాశ్వత లోకంలో కావాలి, నిత్య లోకంకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ప్రభు అన్నాడు, ఆజ్ఞలు పాటిస్తున్నావా అన్నాడు. చిన్నప్పటి నుంచి పాటిస్తున్నానయ్యా. అయితే నీకు ఒకటి కొదువుగా ఉన్నది, ఒకటే. ఎక్కడెక్కడ వెతక చూస్తే ఒక్కడని వేదములు పలికడు, దేవుడు ఒక్కడే. ఆ ఒక్కడే చెప్తున్నాడు, నీకు ఒకటి కొదువుగా ఉన్నది అని ఇక్కడ ఏం చెప్పాడంటే, ఒకటి ఏమిటంటే, నువ్వు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి పేదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పి. దేశం వెంబడించాలంటే అన్నీ విడిచిపెట్టాలి. విడిచిపెట్టడంలో ప్రమాదం ఉంది, మళ్ళీ లేదు తీసుకోవచ్చు, మళ్ళీ విడిచిపెడితే మళ్ళీ తెచ్చుకోవచ్చు. వెళ్ళి ఇక్కడ చెప్పులు విడవలను అంటే మళ్ళీ వెళ్ళి వచ్చి మళ్ళీ చెప్పులు వేసుకెళ్ళిపోవచ్చు నీ చెప్పులు అని విసర్జించాలి అని చెప్తున్నాడు. నువ్వు వెళ్ళి నీకు కలిగిన వాటిని అమ్మేవేయమన్నాడు. ఒక ఆయన అన్నాడు, ఇరే బాబు ఏంది కొత్త ప్రసం అన్ని అమ్మేయమన్నాడు ఎందుకన్నా ఆయన, అది కావాలనుకుంటే అమ్మేమంటే ఎట్లా ఎలాగా. ధనమును నమ్ముకున్న వాడు నాశనమైపోవును. ధనవంత ప్రభు అన్నాడు ఇక్కడ, ఇక్కడ చెబుతున్నాడు ఇక్కడ లాస్ట్లో కొన్ని మాటలు చెప్పాడు. ఏమన్నాడు ఇక్కడ 10:10 యేసు చెబుతున్నాడు, ఆస్తి కలవాడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని చెబుతున్నాడు. తమ ఆస్తి ఎందు నమ్మకించేవాడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం దుర్లభము అంటూ, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే ఒంటే సూది బద్దంలో దూరట సులభమని ఇక్కడ ప్రభు జ్ఞాపకం చేస్తాడు. అయితే వీడు అన్నాడు, ప్రభు అన్నాడు, నీ కలిగిన వాటి అమ్మివేసి
అవి పేదలకిచ్చి నన్ను వెంబడించమన్నాడు. మరి వాడు చేయాలి కదా, చెప్పింది చేయాలి కదా. ఏ రాజ్యం కోసం, ఏ శాశ్వత లోకం కోసం వచ్చి ఆశించాడో, ఆశించి ప్రశ్న అడిగాడు, సమాధానం చెప్పినప్పుడు దానిని అంగీకరించాలి కదా. చాలామంది చెప్తారు యేసయ్య అంటే మాకు ఎంత ఇష్టం అండి, యేసప్రభు మంచి దేవుడేనండి, కానీ మేము అక్కడ రాలేకపోతున్నామండి, ఆయన ఏ విధంగా ఉండాలి మేము చేయలేకపోతున్నామండి, ఏం ప్రయోజనం? ఈ సమయంలో ప్రభు అన్నాడు, నీ కలిగిన వాటిని నమ్మి అవి పేదలకు పంచిపెట్టి నన్ను వెంబడించమన్నాడు. అయితే అక్కడ రాశారు, అక్కడ వాడు మిగిలిన ఆస్తి గలవాడు గనుక వాడు ముఖము చిన్న బుచ్చుకొని వెళ్ళిపోయాను. ఈరోజు ఎంతోమంది దేవుని విడిచి వెళ్ళిపోతున్నారు. దేవుడు అక్కర్లేదు, లోకం కావాలి, లోకాశలు కావాలి, లోక సుఖాలు కావాలి, కారులు కావాలి, బంగళాలు కావాలి, ఒక చిన్న శ్రమ అంటే ఓర్చుకోలేరు, ఇబ్బంది అంటే ఓర్చుకోలేరు, ఏసీ లేకపోతే ఉండలేరు, ఫ్యాన్ లేకపోతే ఉండలేరు, సుఖాలు కావాలి. ధనవంతుడు లాజరు కథలో అబ్రహాం అంటున్నాడు, నీ జీవితకాలం అంతా నువ్వు సుఖపడ్డావు, ఇప్పుడు యాతన పడుతున్నావు. వాడు జీవితకాలం అంతా కష్టపడ్డాడు, ఇప్పుడు సుఖపడుతున్నాడు. నీ సుఖానికి కానీ నీ కష్టానికి కానీ చనిపోయిన తర్వాత నీవే బాధ్యుడు అవసమా? ప్రభు దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చావు, ఏం ఆశించి వచ్చావు? నిత్యజీవం కావాలి, నిత్యజీవం వారసుండి కావాలి, మంచిదే కోరిక, మంచిదే ఆ కోరిక తీర్చుకోగలిగేవా? సమాధానం చెప్పాడు, ఎలా చేయాలో చెప్పాడు, నువ్వు ఆజ్ఞలను పాటించమన్నాడు, చిన్నప్పటి నుంచి పాటిస్తున్నావు, నువ్వు మంచివాడవే, నేను ప్రేమిస్తానన్నాడు. అయితే ఒకటి నీ తక్కువగా ఉంది, అది చేస్తావంటే నువ్వు ఏ దేని ఆశించావో అది నీకు దక్కుతుందని చెప్పాడు యేసయ్య. అదేమిటంటే నీకు కలిగిన వాటి నమ్మి పేదలకు పంచిపెట్టి నన్ను వెంబడించమన్నాడు. అయ్యగారు ఈ బాధ చెప్తే ఎవరు అందరు రారండి. దేవుడి దగ్గరికి వస్తే ఆ పొలాలు ఇస్తాడని, దేవుడికి వస్తే డబ్బులు ఇస్తాడని, అప్పులు తీరిపోతాయని, వ్యాధులు నయమైపోతాయని, వీటి కోసం మనుషులు అవి కావాలి మనుషులకి, నేటి ప్రపంచానికి మనకి కావాలి. పేతుడు అడిగాడు, ఏంటి ప్రభువా ఇలా చెబుతున్నావు, ధనవంతుడు పొలంలోకి వెళ్ళడం అంటున్నావు కదా, మేము అన్ని విడిచిపెట్టాం కదా, మాకు ఏంటి లాభం ఏంటి అన్నాడు. యహలోకములో 100 రెట్లు హింసలతో పాటు 100 రెట్లు పరలోకములో నిత్యజీవం మీకు కలుగుతుంది. ఏం ఆలోచిస్తున్నావు? నీకు నిత్యజీవం కావాలా, నశించిపోయి లోకం, శాశ్వతమైన లోకం కావాలా, అశాశ్వతమైన లోకం కావాలా? శాశ్వతమైన కాలం కావాలి, లోకం కావాలంటే, ఆ లోకంలో ప్రవేశించాలంటే, ప్రభు దగ్గర వెళ్ళాలంటే నీవు లోకంలో ఉన్న వాటిని విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉండాలని ప్రభువు జ్ఞాపకం. ఆ యవనస్తుడు ఆశించాడు, కానీ వాడు పొందుకోలేకపోయినట్లుగా చూస్తున్నా. కానీ ఆ ప్రియమిత్రమా, ఈ సమయంలో ప్రభు త్వరగా రాబోతున్నాడు. నీకు ఒకటి కుదువుగా ఉన్నది, నీకు కలిగిన వాటినన్నీ నమ్మి అప్పుడు పరలోకములో నీకు ధనము కలుగును. పరలోకములో ధనం, ఒక ధనవంతుడు అన్నాడు, ఆస్తి ఎక్కువైపోయింది, పంటలు వేశాడు, పంటలు పండిపోయాయి అంటున్నాడు. ఓ నా ప్రాణమా, తినుము త్రాగుము సుఖించుము, స్తుతించమంటల్లా సుఖించు అన్నాడు. ఓహో పంట పండిపోయింది, నీ జీవితానికి అవసరమైన కావలసినంత. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఓరు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుతున్నారు, నువ్వు సంపాదించినవి సిద్ధపరిచినవి ఎవరి మగను? ఆస్తులు సంపాదిస్తున్నావు, పరిగెడుతున్నావు, పదవుల కోసం పరిగెడుతున్నావు, సంపదల కోసం పరిగెడుతున్నావు, దేనికోసం పరిగెత్తారు నీవు? యవనేశ్వరుడు దేనికోసం పరిగెత్తాడు? నిత్యజీవం కోసం పరిగెత్తాడు. నువ్వు దేనికోసం పరిగెడుతున్నావు? లోకం కోసం పరిగెడుతున్నావు, నశించిపోయే లోకము, శరీరాశ నేత్రాశ జీవపుండంబము, తగ్గు, ఇదే తగ్గు ప్రభు చెబుతున్నాడు. లోకం చేసి తగ్గేది లేదంటున్నాడు. జాగ్రత్త, ఏది తెలుసుకో, నీ గురి మంచిదే, నీ ఆశ మంచిదే, నువ్వు ఆశించిన దాన్ని నీకు దక్కాలంటే ఇది ఈ డబ్బు నీ ద్వారా ధనమును ప్రేమించేవాడు నాశనమైపోవని చెప్తుంది దేవుని వాక్యం. ఐశ్వర్యము పొంద ప్రయాసపడకము, అట్టి అభిప్రాయము కలిగిన దానిని విడిచిపెట్టుము, ఎందుకంటే నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది రెక్కలు ధరించి ఎగిరిపోవును. తిమోతి వ్రాసిన పత్రికలో చెప్తాడు, తిమోతి వ్రాసిన పత్రిక 6వ అధ్యాయంలో అక్కడ ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఇక నశించిపోయి ఈ లోకంలో ఉన్న నీవు నేను శాశ్వతమైన లోకానికి వెళ్ళాలంటే నీకు ఒక్కటి కొదువుగా ఉన్నది. ఆ కొదువు ఏమిటంటే ఈ ఆస్తి అనేది నీకు అడ్డంగా ఉంది, ఈ డబ్బు నీకు అడ్డంగా ఉంది. పూర్వకాలం గుండె లబ్డబ్ 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 అనేదట, ఇప్పుడు గుండె డబ్బు 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 అంటుందట. పరిస్థితులు మారిపోతున్నాయి, నీవు కూడా ఆ పరిస్థితుల్లో ఉంటే
ఏ రాజ్యం కోసం నిన్ను పిలుచుకున్నాడో, ఏ శాస్త్ర లోకం కోసం పిలుచుకున్నాడో, ఏ తేజవాసుల నివాసానికి నిన్ను పిలుచుకున్నాడో దాన్ని కోల్పోతావు మిత్రమా. తిమోతి 6వ అధ్యాయంలో చెప్తున్నాడు, మనం ఈ లోకం ఏమీ తేలేదు, దీనిలో ఏమీ తీసుకుపోలేము, కాగా అన్నవస్త్రములు గలవారమయ్యుండి వాటితో తృప్తి పొంది ఉండము. ధనవంతులకు అపేక్షించేవారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములు హానికరములైన అనేక దురాలోచనలో పడుదురు. అవి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయను. ఎందుకనగా ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుంచి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిది. ప్రభు అన్నాడు, నువ్వు దేవునికి నీ సిరికి నీ దాసుడిగా ఉండలేవురా అన్నాడు. దేవుడికి దెయ్యానికి అనాలి అనలా, దేవునికి సిరికిని దాసుడిగా ఉండకూడదు. డబ్బు చాలా ప్రమాదకరమైనది. ప్రభు నీకు ఒకటి కొదువుగా ఉన్నది, అదేమిటంటే నీకు కలిగినది ఆశంతా అమ్మి వేసి అవి పేదలు అకౌంట్లో వేసుకుని వడ్డీ వస్తుంది పర్వాల, పేదలకు పంచిపెట్టు. సామెతల గ్రంథంలో అంటాడు, బీదలకు ఇచ్చువానికి 28:27లో బీదలకు ఇచ్చువానికి లేమి కలగదు, కనులు మూసుకున్న వాడికి శాపము కలుగును అన్నాడు. బీదలకు ఇవ్వాలి. 19:17లో చెప్పాడు, బీదలను కనికరించుట యెహోవాకు అప్పించువాడు. 19:17లో బీదలను కనికరించేవాడు యెహోవాకు అప్పించువాడు, వారి ఉపకారానికి ఆయన ప్రత్యుపకారం చేయను. గివింగ్ టు ద పూర్ ఈజ్ లెండింగ్ టు గాడ్. కీర్తన 41:1లో బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలం యెహోవా వానిని కాపాడును, యెహోవా వానిని కాపాడి బ్రతికించును, వాని శత్రులు ఇచ్చుకు వాని అప్పగించవు, రోగశయ్య మీద యెహోవాను ఆదరించును, రోగము కలుగగా నీవే వాళ్ళని స్వస్థపరచుదువు అని బీదలకిచ్చువానికి బీదలను కటాక్షించువాడు ధన్యుడు. అందుకు చెప్పాడు ప్రభు, చెప్పాడు నీ కలిగిన వాడిని అమ్మి బీదలకు ఇమ్మని చెప్పాడు. కానీ అప్పుడు నన్ను వెంబడించమన్నాడు. ఈ సమయంలో నువ్వేం ఆలోచిస్తున్నావు? ఇక నిత్య జీవం కా ఎక్కు పానేకెలియే ఎక్కు కోనహే, కూర్చు పానేకెలియే కూర్చు కోనహే. హిందీలో స్వామి చెప్తారు, ఒకటి ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి. నీకు నిత్య జీవం కావాలంటే లోకాన్ని వదులుకోవాలి. ఆ లోకం కావాలంటే ఈ లోకం కోరుకో, ఆ లోకం అక్క ఈ లోకం కోరుకో. ఏ లోకం కోరుకుంటావో, నువ్వు చనిపోయిన తర్వాత నీ ఆత్మ పరలోకానికి వెళుతుందా నరకానికి వెళుతుందా, ఏ లోకానికి వెళుతుంది? 7:14 లోకాలు చెప్పారంటే అధోలోకాలు, అధోలోకాలు 7, ఊర్ధ్వలోకాలు 7, అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళ లోకాలు 7 అధోలోకాలు. ఆ లోకాలకు వెళ్తావా? సత్యలోకము, జనలోకము, తపోలోకము, పరలోకము, స్వర్గలోకానికి వెళ్తావా? ఈరోజు యవనస్తుడి అధికారి నేను జీవానికి వెళ్ళాలని కోరుకున్నాడు. అయితే ప్రభు చెప్పాడు, అక్కడికి వెళ్ళాలంటే ఆజ్ఞలు పాటించాలి, గ్రంథాన్ని చదువు, ఒక దివారాత్రుడు ధ్యానించు. ఆయన సంకల్పం ఏమిటి, ఆయన ఉద్దేశం ఏమిటి, ఈ లోకంలో ఏ విధంగా బ్రతకాలి, ఏ విధంగా సిద్ధపడాలి ఈ ప్రయాణానికి, చివరి ప్రయాణ అంతిమ ప్రయాణ అంతిమ యాత్రకై దివారాత్రులు ఛానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలం ఎవరైనా నాటబడినదే ఆకు వాడక తన కాలం ఫలమిచ్చు చెట్టు వల్లే ఉండును. అతడు చేరినది సఫలమగురు నువ్వు కోరుకున్న దక్కాలి అంటే కోరుకున్నావు మంచిదే. ఇది చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న, ప్రతి మానవుడు ఆలోచించాల్సిన ప్రశ్న. చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళతావు, ఏ లోకానికి వెళతావు? పరలోకం ఉంది, గంగ కోరుకున్నాడు యేసు. నీవు నీ రాజ్యంతో వస్తావని జ్ఞాపకం చేసుకోమన్నాడు. ప్రభు అన్నాడు, నేడే నీవు నాతో పరదేశంలో ఉంటావని ప్రభు చెప్పాడు. కనుక నా ప్రియ సోదరి సోదరుడారా, యవనస్తుడు నిత్యజమైన వారసులకు నేనేం చేయమన్నప్పుడు ప్రభు అన్నాడు, ఆజ్ఞలు పాటించమన్నాడు, బాల్యము నుంచి పాటిస్తున్నాను అన్నాడు. నువ్వు భక్తిలో ఉన్నావు మంచిదే, ప్రార్థన చేస్తున్నావు మంచిదే, నీ ప్రార్థన ప్రభు దగ్గర వెళుతుందా, నీ వాక్యం చదువుతున్నావు మంచిదే, వాక్యం నీకు అర్థమవుతుందా, ఆలోచించుకో. అర్థం కాని చదువు వ్యర్థం అన్నాడు ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకున్నాయినా. నేను ఈ లోకాస్తుడిని ప్రభువా, శరీర సంబంధిని, లోక సంబంధిని, పాప సంబంధిని ప్రభువా, నన్ను పరిశుద్ధుడిగా, నీతిమంతుడిగా, నిర్దోషునిగా చేయటానికి పరలోకం నుంచి వచ్చావు. నువ్వు నిత్యజీవం ఓటలు కలిగిన మాటలు కలిగిన వాడు నాయనా, నీవే నిత్యజీవం నాయనా. అటువంటి మీ హృదయంలో రండి అని ప్రభుని అడిగినప్పుడు ఆయన సహాయం చేస్తాడని ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక దేవుడు లోకమును ఎంతో ప్రేమించి ఆయన కుమారుని పంపించాడు. ఆయన ఎందు ఎవడు విశ్వాసం ఉంచుతాడో వాడు నిత్య జీవము గలవాడు. నేను లేకుండా
ప్రభువుని చేర్చుకోకుండా నీ హృదయంలో నీవు పరలోకానికి వెళ్ళలేవు ప్రియమిత్రమా. ఇక సమయం అయిపోతుంది, ప్రభు వచ్చేస్తున్నాడు. ఈ వచ్చే రోజుల్లో ఏ నిత్య జీవం కోసం నీ ఆస్తిని అమ్మి, నీ ధనమును అమ్మి, పేదలకు పంచి నన్ను వెంబడించమన్నాడు. ఇచ్చిన సూత్రాన్ని పాటించి నీ జీవితాన్ని నశించిపోయే నరకంలో వేసుకోకుండా శాశ్వతమైన పరలోకములోనికి ప్రవేశించడానికి నీ జీవితాన్ని ఏర్పాటు చేసుకుని, వాడైతే తన యొక్క స్థితిని కోల్పోయాడు, నిత్య జీవాన్ని కోల్పోయాడు, వాడు మిగిలిన ఆస్తి గలవాడు గనుక వాడు వెళ్ళిపోయాడు, వాడికి అక్కర్లేదనుకున్నాడు. నువ్వు కూడా అలా అనుకుంటే చాలా ప్రమాదం. ప్రభు దగ్గరికి రా. యేసు నిజమైన దేవుడు, ఆయన చేర్చుకొని హృదయంలో ఆయనతో నీవు ఉంటే, నీవు ఆయనలో ఉంటే నాకు వేరేగా ఉండి మీరేమి చేయలేరు అంటున్నాడు. ఆయనలో ఉన్నప్పుడు, నీవు ఆయనలో ఉన్నప్పుడు ఏ రాజ్యం కోసం నేను ఏర్పాటు చేసుకుని పిలుచుకున్నాడో ఆ నిత్య రాజ్యంలో ప్రవేశం సమృద్ధిగా నీకు లభించే ఏర్పాటు ఇదే. కనుక లోకానికి పాపానికి మా దాసుడవు కాకుండా యేసు యొక్క దాసుడిగా, క్రీస్తు దాసుడిగా, ఎవరి బిడ్డగా జీవించి ఆ పవిత్రమైన నిత్య జీవంలో ప్రవేశించే భాగ్యాన్ని ఆ ప్రభు రక్షకుడు యేసు స్వామి మనకు అనుగ్రహించుడుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేస్తాను. మమ్మల్ని బిక్కిరిగా ప్రేమించడం మా పరలోక తండ్రి, యేసయ్యానికి స్తోత్రాలు నాయన. ఇంతవరకు నీ మాటల జ్ఞాపకం చేసుకున్నాం. యవనస్సుడు మంచి ఆశతో వచ్చాడు, మంచి ప్రశ్న వేశాడు, అవసరమైన ప్రశ్న చేశాడు. నిత్య జీవానికి వారసుడు కావాలని, నిత్య జీవంలో ప్రవేశించాలని ప్రభు అని మేము కూడా అడుగుతున్నాం ప్రభు. ఏ లోకంలో ఉండి ఈ లోకాన్ని ముగించుకుని నీ లోకానికి రావడానికి, ఆ నిత్య జీవంలో ప్రవేశించడానికి ప్రభు నీవే మార్గము, సత్యము, జీవమని తెలుసుకుని నేను వెంబడించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించావు. ఇక ఎంతమంది అనుగ్రహించబడలేదు, నేను ఎదురు చూస్తున్నాను ప్రభు. వారిని ఆకర్షించండి ప్రభు. నీకే స్తోత్రాలు. నీ సత్య మార్గాన్ని నడిపించి ఆ నిత్య రాజ్యంలో ప్రవేశించే భాగ్యాన్ని మా అందరికి అనుగ్రహించమని, అడుగువాటన్నిటికంటే ఊహించేవాటన్నిటికంటే అత్యధికముగా చేసే శక్తి కలిగిన యేసయ్య నామమును వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. 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 మన ప్రభువు రక్ష యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసము నిరంతరము మీకు మీ కుటుంబాలకు తోడయ్యుండి ఆ నిత్య జీవంలో ప్రవేశించే భాగ్యాన్ని అనుగ్రహించుడుగాక. ఆమేన్.